జనసేన అధినేతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది తన జన్మదినంను రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జరుపుకునే విధంగా జనసేన నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిఎస్ సభ్యులు పంతం నానాజీ ముత్తా శశిధర్లు పిలుపునిచ్చారు। కాకినాడ రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ లో జాక్సేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। జనసేన పార్టీ కాకినాడ యువ నాయకులు అక్షయ్ దుర్గాప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన పిఎస్ సభ్యులు ముత్తా శశిధర్ పంతం నానాజీలు పాల్గొని ప్రారంభించారు। ఏపీటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బ్లడ్ క్యాంప్ లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి ఆదర్శమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు। ఇప్పటికే పవన్ వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ఎదిగారని అన్నారు। రానున్న సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులుగా పని చేయాలని పిలుపునిచ్చారు। యువ నాయకులు అక్షయ్ దుర్గాప్రసాద్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని శుక్రవారం పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు బడే కృష్ణ ఆట్ల సత్యనారాయణ బాబి హరి వినయ్ బబ్జీ వీరబాబు తలాటం సత్య వాసిరెడ్డి శివ శ్రీమాన్ శ్రీనివాస్ పాల్గొన్నారు। మా యువత అందరం కలిసి జాక్సన్ యూత్ ఫోర్స్ నుంచి ఈ రోజు సుమారుగా ప్రజెంట్ ఇప్పుడు 20 మంది బ్లడ్ ఇచ్చారు। ఇంకా 40 మెంబర్స్ ఉన్నారు। 60 మంది మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించాము। ఈ బ్లడ్ బ్యాంక్ నాకు సహాయమన్న బాబీకి కిషోరికి హరికి వినయ్కి నా ఫ్రెండ్స్ అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడికి వచ్చిన పెద్దలు మా ఎమ్మెల్యే గారు మా నష్ట ఎమ్మెల్యే గారు మా ముత్తా శశిధర్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సత్య గారు అట్ల సత్యనారాయణ గారు వాసుశివ గారు జిల్లా సమితి కార్యదర్శి బడి కృష్ణ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది। వాళ్ళందరికీ వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు। కాకినాడ సిటీలో ఇవాళ జాక్ నాయకత్వంలో ఇక్కడ ఎంతోమంది యువకులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తున్నారు। అందరినీ అభినందిస్తున్నా। జనసేన కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళ రక్తంతో పాటు ప్రాణం ఇచ్చేంత వరకు ఆయనతో ఉంటారని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకోటి లేదు। రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందులో కాకినాడలో కూడా ప్రతి చోట కూడా పండగ వాతావరణం రాబోతుంది, దానికి ముందు చూపు ఇవాళ చేస్తున్నారు, వీరిని అభినందిస్తున్నాను। అలాగే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కోసం జనసేన కోసం అందరూ కష్టపడి ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం। కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నటువంటి మా జనసైనికులందరికీ కూడా మరొకసారి ప్రతిజ్ఞ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మా జనసైనికుల తరఫున అందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పాత పుట్టినరోజుకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే ఆయన రోజు రోజుకి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థ కింద తయారవుతా ఉన్నారు। ఒక వ్యవస్థ చేయవలసిన పని అంటే ఒక ముఖ్యమంత్రి ఒక యంత్రాంగం చేయవలసిన పని ఇవాళ ఆయన తన కష్టార్జితతో ఇవాళ కౌలు రైతులకి రాష్ట్రంలో ఆదుకోవడం కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। గత 2-3 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సర కాలంగా రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులను ఆదుకుంటూ రైతుకి నేనున్నాను అండగా అని తెలుస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు 100 సంవత్సరాలు బతకాలని అలాగే వచ్చేసి ఈ సంవత్సరానికి ఈ టైంకి ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ పురోగతి అభివృద్ధికి మార్గదర్శకుడే ఉండాలని చెప్పుకోరు।